బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనస్థలిపురం పనామా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ దగ్గర జరిగిన ఏటీఎం చోరీ కేసుని ఛేదించారు రాచకొండ పోలీసులు. 3 నెలల క్రితం ఏటీఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ సిబ్బంది దృష్టి మరల్చి 58 లక్షల రూపాయల్ని ఎత్తుకువెళ్లారు నిందితులు. దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు దోపిడీకి పాల్పడింది రాంజీ గ్యాంగ్ గా గుర్తించారు. గత 3 నెలలుగా 20 ప్రత్యేక టీంలు నిందితుల కోసం గాలించాయి. చివరికి రాంజీ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. అయితే దోపిడీకి పక్కాగా రెక్కి నిర్వహించారు దుండగులు. వనస్థలిపురం పనామా ఏటీఎం సెంటర్ దగ్గర 58 లక్షల రూపాయలు ఉన్న పెట్టెతో సహా ఎస్కేప్ అయ్యారు. దోపిడీ తర్వాత ఇద్దరు దుండగులు దర్జాగా నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా మరో 3 నిందితులు ఆటోలో వచ్చి మనీ బాక్స్ తో ఎల్బీనగర్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మలక్పేట్ సులభ్ కాంప్లెక్స్ లో డబ్బుల్ని సంచుల్లోకి మార్చి ఎత్తుకువెళ్లారు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం 8 మంది ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసుని ఛేదించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పండి, రాంజీ గ్యాంగ్ అరెస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పనామా సర్కిల్ వద్ద యాక్సిస్ బ్యాంక్ లో లోడ్ చేయడానికి వచ్చినటువంటి డబ్బు 58 లక్షల వరకు ఉన్నటువంటి పెట్టెతో ఉడాయించినటువంటి ముఠాను ఎట్టకెలకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. 100 రోజులు 20 టీములు 8 మంది రాంజీ గ్యాంగ్ సభ్యులు, వాళ్ళ కోసం 100 రోజుల నుంచి కూడా వాళ్ళ ప్రతి మూమెంట్ని క్యాచ్ చేస్తూ కూడా టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా ముందుకు వెళ్లారు. కేవలం 2 క్లూస్ మాత్రం రాచకొండ పోలీసులకి లభ్యం అవ్వడం జరిగింది. పనామా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ సర్వేలెన్స్, అందులో ఇద్దరు వ్యక్తులు ముందుగా కనిపించడం జరిగింది. ఏదైతే టాటా సుమో వెహికల్ ఎక్కడైతే 4 సిబ్బందితో డబ్బు లోడ్ చేసే సిబ్బంది ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత అందులోంచి 3 డబ్బు పెట్టె పట్టుకొని లోపలికి వెళ్ళారు యాక్సిస్ బ్యాంక్ లోపలికి. 1% సెక్యూరిటీ గార్డ్ మాత్రమే వెహికల్ దగ్గర ఉండే. సో అక్కడ అంతకంటే ముందే ఘటన జరగడానికి 10 రోజుల కంటే ముందే అక్కడ నుంచి రోజు రెక్కీ నిర్వహిస్తూ వస్తున్నారు. సో రెక్కీ నిర్వహించి పక్కా పకడ్బందీ ప్లాన్తోనే 58 లక్షల రూపాయలతో అక్కడ నుంచి ఉడాయించి ఎల్బీనగర్ వైపు వెళ్ళినట్లుగా కూడా కొన్ని ప్రాథమికంగా ఆధారాలు మాత్రం పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా క్లూస్ ఇందులో దొరకబట్టే ప్రయత్నం చేశారు, కానీ చిన్న క్లూ 2 క్లూస్ మాత్రమే లభ్యమయ్యాయి. అంటే రెండింటి దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేశారు. ఇందులో రాంజీ గ్యాంగ్ అటెన్షన్ డైవర్ట్ చేయడంలో పెట్టింది పేరుగా వాళ్ళ మోడల్ సెపరేండే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో అలాంటి గ్యాంగ్ల పైన పీడీ యాక్ట్ నమోదు చేసి కట్టడి చేసినప్పటికీ కూడా ఎవరు ఊహించని రీతిలో రాచకొండ పోలీసులకి పనామా సర్కిల్ వద్ద జరిగినటువంటి రాంజీ గ్యాంగ్ పని మాత్రం ఒక సవాల్గా మారింది. 20 టీములు అందులో ఎస్ఓటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి 20 టీములు వాళ్ళ కోసం 100 రోజుల పైగా గాలించి కేవలం 4 మాత్రమే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రిమైనింగ్ ఇంకా 4 మెంబర్స్ ఇంకా అప్స్టాండింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ 4 కూడా గత 10 రోజుల నుంచి కూడా రహస్య ప్రాంతంలో ఉంచి ఎల్బీనగర్ పోలీసు, అట్ ది సేమ్ టైం రాచకొండ పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ కేసు పైన సీరియస్గా గెటాన్ చేస్తున్నారు. ఎందుకంటే 58 లక్షల రూపాయలతో ఉడాయించుకుపోయారు. కేవలం 2 క్లూస్ మాత్రమే ఉన్నాయి. పనామా సర్కిల్ దగ్గర నుంచి రోడ్డు దాటే క్రమంలో 2 వ్యక్తులు, అదేవిధంగా తీసుకువెళ్తున్నటువంటి పెట్టెను మళ్ళీ క్యారీ చేయడానికి మరో 3 వ్యక్తులు, అలా 8 మంది కూడా సీసీ సర్వేలెన్స్లో వల్ల ఆనవాళ్ళు లభ్యం కావడం జరిగింది. ఆ సీసీ సర్వేలెన్స్ను ఎక్కడైతే పనామా సర్కిల్ నుంచి ఎల్బీనగర్ ఒకవైపు ఆటో వెళ్ళినట్లుగా కూడా ప్రైమరీ ఇన్పుట్స్ తీసుకున్నటువంటి పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఆ వెహికల్ ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఆ నంబర్ ప్లేట్ ఎవరిపైన రిజిస్ట్రేషన్ అయ్యింది అనేటువంటి పూర్తి ఎవిడెన్స్ని కూడా పోలీసులు సేకరించారు. ఇక ఓల్డ్ సిటీ వైపు ఆటో వెళ్ళినట్లు ఆటో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పనామా సర్కిల్ నుంచి మలక్పేట్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అటెన్షన్ డైవర్షన్ చేశారు. ఎందుకంటే సులాబ్ కాంప్లెక్స్లోకి వెళ్ళే క్రమంలో కూడా ఆ పెట్టెను సులాబ్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ సెక్యూరిటీ గార్డ్ కంటపడకుండా ఆ పెట్టెను లోపలికి తీసుకువెళ్లారు. లోపలికి తీసుకువెళ్ళి
వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రీఫ్ కేస్ ఏవైతే ఉన్నాయో, అందులో ఆ డబ్బునంతా కూడా డంప్ చేసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. కేవలం రెండు మాత్రమే ఇందులో చాలా క్రూషియల్గా మారాయి క్లూస్. ఆ క్లూస్ ఆధారంగానే 100 రోజుల పాటు కూడా ఈ కేసును టేకాప్ చేసుకొని ఇప్పుడు 4 మాత్రం అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎంతవరకు రికవరీ అయింది, 58 లక్షలు డబ్బును ఎత్తుకపోయారు కాబట్టి ఎంతవరకు రికవరీ అయ్యింది అనేటువంటి అంశాలు మాత్రం ఇంకా తేలలేదు. అయితే రిమైనింగ్ పర్సన్స్ కింగ్ పింకా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు కేవలం వాళ్లకు అసోసియేట్గా ఉన్నారు అనేటువంటి ప్రాథమిక ఇన్పుట్స్ని కూడా పోలీసులు రికవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే నెంబర్ బేర్ అయి ఉందో, AP09TV2864, ఈ నెంబర్ ప్లేట్ పైన కూడా మరొక వెహికల్ రిజిస్ట్రేషన్ అయినట్లుగా కూడా పోలీసులు గతంలో కూడా కొన్ని ఇన్పుట్స్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే అయితే వాళ్ళు అఫీషియల్గా ఏజెన్సీ వాడేటువంటి వెహికల్ పైన 2 నెంబర్లు, అంటే 2 వెహికల్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి, సో ఇంటి దొంగల పని ఏమైనా ఉందుంటుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తును చేపట్టారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో కావచ్చు, అక్కడ ఆ సిబ్బంది ఎవరైతే 4 రావడం జరిగిందో ఆ సిబ్బందిని కూడా ఎగ్జామినేషన్ చేశారు. ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావడం జరిగింది, డంప్ చేయడానికి తీసుకురావడం జరిగిందా, లేదంటే పనామా సర్కిల్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్లోంచి డబ్బు తీసుకొని వేరే ఏజెన్సీకి తరలించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందా అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి ఎవిడెన్స్ని కూడా ఇప్పటికే తీసుకున్నారు. అయితే ఆ రోజు మాత్రం 4 ఏజెన్సీ సిబ్బంది ఉండే, ఒక గన్మెన్ మాత్రం తనకి క్లియర్గా దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 10 రోజుల నుంచి కూడా అక్కడ కాపు కాస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో బస చేశారు, అక్కడ ఉన్నటువంటి సీసీ సర్వేలెన్స్ని కూడా పోలీసులు ఇప్పటికే రికవరీ చేసుకున్నారు. కానీ 3 నెలల తర్వాత వాళ్ళ ఆచూకీ లభ్యమైంది, కేవలం 4 మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అదే ముందు ఈ గ్యాంగ్ మాత్రం అటెన్షన్ డైవర్ట్ చేయడంలో దిట్ట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ అమౌంట్ కావచ్చు, చిల్లర డబ్బంతా కూడా రోడ్లపైన వెదజల్లుతారు. వెదజల్లిన క్రమంలో ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చాలా చాకచక్యంగా దృష్టి మరలించే ప్రయత్నం చేశారు. పనామా సర్కిల్ దగ్గర కూడా అదే సీన్ రిపీట్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఒక అంటే ఓల్డేజ్ ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అయితే అక్కడ 50 రూపీస్ నోట్స్, అదేవిధంగా 100 రూపీస్ నోట్తో పాటు చాలా చిల్లరను కూడా అక్కడ వెదజల్లాడు. ఏ విధంగానైతే ఆ డబ్బుల పెట్టెను లోపలికి తీసుకువెళ్లే క్రమంలో ఆ డబ్బంతా కూడా కింద పడిపోయింది. మీ సిబ్బందికి సంబంధించినటువంటి డబ్బు వెంటనే మీ బ్యాంక్ అఫీషియల్స్కి అందా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ దుండగులు. వీళ్ళ మాటలు నమ్మినటువంటి ఆ సిబ్బంది ఆ ఎక్స్ ఆర్మీ గన్మెన్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లే క్రమంలో డోర్ లాక్ చేసుకోకపోవడం, ముందస్తులో భాగంగా డోర్ లాక్ చేసుకోకపోవడం, అదంతా కూడా చూసుకోకపోవడం వల్ల ఇదంతా అఫెన్స్ జరగడానికి మెయిన్ కారణమైంది. మరోవైపు ఈ రామ్జీ గ్యాంగ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో చాలా ప్రాంతాల్లో స్టేట్గా ఈ పేరు పొందింది కాబట్టి గ్యాంగ్ పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల వ్యవహారంలోనే ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసి పూర్తి అప్డేట్ పోలీసులు చెప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.